Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తండ్రి కొడుకులు కదిలొస్తారా? టీడీపీలో ఇదే చర్చ. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నిరసన దీక్షల్లో పాల్గొంటారని చంద్రబాబు చెప్పడం వరకు బాగానే ఉంది. అయితే మరి నిరసన దీక్షల విషయంలో చంద్రబాబు నాయుడు ఆయన పుత్రరత్నం నారా లోకేష్ ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కరోనా వైరస్ కారణంగా గడచిన ఏడాదికి పైగా చంద్రబాబు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఎంతో అవసరమైనప్పుడు లేదా అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే విజయవాడకు వస్తున్నారు. గడిచిన ఏడాదిలో చంద్రబాబు కుప్పంకు వెళ్ళింది 2 సార్లు మాత్రమే. 2019 ఎన్నికల్లో మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ తర్వాత ఒక్కసారి మాత్రమే పోటీ చేసిన నియోజకవర్గంలో పర్యటించారు. కాకపోతే వేర్వేరు కారణాల రీత్యా అనేక జిల్లాల్లో పర్యటించారు. మొన్న టీడీపీ హత్యల నేపథ్యంలో కర్నూలు వచ్చారు, కానీ ప్రత్యేకంగా నియోజకవర్గాలకు పెద్దగా తిరగలేదు. గతంలో కూడా ప్రభుత్వ విధానాలకు నిరసనలు తెలిపారు. అయితే అవన్నీ ఎవరిళ్లలో వాళ్ళు కూర్చోవడం కాబట్టి చంద్రబాబు ఎక్కడ కూర్చుంటారనే విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కర్ఫ్యూ నిబంధనలు సడలించారు, నేతలందరూ స్వేచ్ఛగా రోడ్లపైకి వచ్చేయొచ్చు. అందుకనే 29వ తేదీన నిరసనలకు పిలుపునిచ్చారు. మరి 175 నియోజకవర్గాల్లో నేతల నిరసన దీక్షలు చేయబోతున్నప్పుడు చంద్రబాబు కుప్పంలోనూ, లోకేష్ మంగళగిరిలోనూ దీక్షలో పాల్గొనాలి కదా. మరి వీళ్ళిద్దరూ ఆయా నియోజకవర్గాలకు వెళతారా, లేకపోతే హైదరాబాద్ ఇంటిలోనే కూర్చుని జూమ్ యాప్లో నిరసనల్లో పాల్గొంటారా అన్నది చూడాలి.